హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మరొక బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొరటోరియంకి సంబంధించి 3 మంత్స్ పోస్ట్పోన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చూద్దాం. ఒకేసారి వీడియో పూర్తిగా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి విధంగా డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. కిందకి వెళ్ళేటైతే అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్లో చూస్తున్నారు కదా, అసలు మొరటోరియం ప్యాకేజ్ ఏంటి ఇవ్వడం జరిగింది. బట్ ముఖ్యంగా ఎవరు ఎలిజిబులో ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మార్చి 1 కన్నా ముందు ఎవరైతే లోన్స్ ఇంకా క్రెడిట్ ఫెసిలిటీస్కి అవైల్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 మంత్స్ మొరటోరియంకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మార్చి 1 కన్నా ముందు మీకు ఓవర్ డ్యూస్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, బ్యాంక్ కన్సిడర్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈవెన్ అగ్రికల్చర్కి సంబంధించి లోన్స్ తీసుకున్న మైక్రో ఫైనాన్స్ సంబంధించి కస్టమర్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక కిందకు వెళ్ళినట్టయితే మీరు ఈ మొరటోరియం తీసుకున్నట్టయితే ఏం జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, ఈ విధంగా బ్యాంక్స్కి సంబంధించి మొరటోరియంకి సంబంధించిన వీడియోస్ అన్నింటిలో కూడా మీరు పే చేయగలిగితే పే చేసేయడమే మంచిది, లేనట్టయితే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అలాగే టెన్నర్ పెరుగుతుంది, కాబట్టి మీకు ఫ్యూచర్లో పే చేయడం కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. సో మీరు పే చేయగలిగితే ఇప్పుడే పే చేసేయండి, లేదు మనీ లేదనుకుంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 3 మంత్స్ కనుక పే చేయనట్టయితే మీ టెనర్ 3 మంత్స్ పెరుగుతుంది. బట్ మార్చికి సంబంధించి మీరు ఆల్రెడీ పే చేసేసినట్టయితే మరొక 2 మంత్స్ మాత్రం మీ టెనర్ పెరుగుతుందని చెప్తున్నారన్నమాట. ఒకవేళ మీరు మొరటోరియం తీసుకోను కంటిన్యూగా పే చేసేస్తాను అనుకుంటే మాత్రం మీరు చేయవలసిందే లేదు, మీరు నార్మల్గా పే చేసేయచ్చు. మీరు ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేలా ఎక్కడి నుంచి అకౌంట్ నుంచి పెట్టుకున్నట్టయితే అవి ఆటోమేటిక్గా పేమెంట్స్ డిడక్ట్ అయిపోతాయి, మీకు ఎలాంటి ఎక్స్టెన్షన్ రాదు, ఎలాంటి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడకుండానే మీరు పేమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఎవరికైనా కానీ ఆటోమేటిక్గా పేమెంట్ కట్ అయ్యింది, ఈవెన్ ఆర్బీఐ చెప్పిన తర్వాత కూడా డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ బ్యాంకుకి రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిందే, ఆ రిక్వెస్ట్ మేము ఓకే చేసినట్టయితే అప్పుడు ఈ మొరటోరియం ఆగుతుందని చెప్తున్నారన్నమాట. ఇక మీరు మొరటోరియం తీసుకున్నట్టయితే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, కాబట్టి మీకు నార్మల్గా ఉండే టెన్నర్ కన్నా అంటే మీరు పే చేయవలసిన ఈఎంఐస్ కన్నా ఇంకా ఎక్కువ ఈఎంఐస్ పే చేయవలసి రావచ్చు. ఇక మీరు మొరటోరియం కావాలంటే ఏం చేయాలో కూడా మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. అంటే మీరు ఈ రెండింటిలో ఏదైనా ఒక నెంబర్కి కాల్ చేసి అక్కడ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమంటున్నారు, లేకపోతే ఇక్కడ చూస్తున్నాక సబ్మిట్ యువర్ రిక్వెస్ట్ అని ఫ్యూ క్లిక్స్ హియర్ అని ఉంది. ఇక్కడి నుంచి కూడా మీరు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ లింక్ అదే పేజ్లో ఉంది. ఈ మెయిన్ పేజ్ లింక్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసి కిందకి స్క్రాల్ అవ్వండి. తర్వాత సబ్మిట్ యువర్ రిక్వెస్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్ని కీ చేసి మీరు కిందకి వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు. అది కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ హ్యావ్ మోర్ దాన్ 1 లోన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది. అంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంకులోనే 1 కన్నా ఎక్కువ లోన్స్ ఉన్నట్టయితే అప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవరీ లోన్ కూడా మీరు మొరటోరియం తీసుకోవచ్చు. మీకు ఒకే బ్యాంకులో పర్సనల్ లోన్, కార్ లోన్ ఈ విధంగా ఉన్నట్టయితే ప్రతిదానికి కూడా మీరు ఇండివిజువల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈఎంఐస్ పే చేసినట్టయితే మాత్రం దానికి ఇక్కడ చేసేదేం లేదు. మీరు ఏ ఈఎంఐస్ అయితే పే చేయలేదో దానికి మాత్రమే మీరు ఎక్స్టెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐలో అయితే మీరు పే చేస్తే దాన్ని రిఫండ్కి అప్లై చేసుకునే అవకాశం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మరొక వీడియోలో నిన్నే చెప్పడం జరిగింది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. ఇక ప్రతి వీడియోలో కూడా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే క్రెడిట్ కార్డు హోల్డర్స్ కూడా ఈ మొరటోరియంకి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈవెన్ మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నా కానీ మీరు మొరటోరియంకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. అందరు క్రెడిట్ కార్డు హోల్డర్స్ ఎలిజిబుల్ అని అడిగితే దానికి కూడా ఎస్ అనే సమాధానంగా ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. సో మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉండి మీరు ఈఎంఐస్ ఏమైనా పే చేయలేనట్టయితే అప్పుడు కూడా మీరు ఈ మొరటోరియంకి అప్లై చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సికి సంబంధించి. సో డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఓపెన్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.